నమస్కారం. ఈ న్యూస్ కి స్వాగతం. ఫారెస్ట్ ఆఫీసర్ వివాదాస్పద వైఖరితో నష్టపోయిన రైతులు చిత్తూరు జిల్లా పనమనేరు నియోజకవర్గం ముస్లి గ్రామం దేవరకొండకు వెళ్లే దారినందు ఒక రైతు పొలానికి సంబంధించిన విషయంలో ఎఫ్ఆర్ఓ శ్రీనివాసులపై కొంతమంది రైతులు ఫైర్. రైతులు మాట్లాడుతూ జిల్లా బంగారుపాలి మండలం మొగిలి గ్రామం మొగిలిమిట్టూర్ పోస్ట్. కాబట్టి ఇది మాది పట్టా భూమి కాబట్టి మేము ఆఫీసుకు అర్జీలు ఇచ్చినాము ఎన్నోసార్లు, వాళ్ళు పట్టించుకోలేదు. ఏనుగులు వచ్చామంటే మేమే కంబి కోసాలు నాటి మేమే మెస్ వేసుకున్నాము. దాని పక్కన రెండు అడుగుల లోపల బండలు మేమే వేసి వేసి పెట్టుకున్నాము. ఆ బండలు వచ్చి రాయల మీద పడి ఏనుగులు తొక్కి కోసాలు విరిగిపోతున్నాయి. కాబట్టి దాన్ని మేము ఏం చేసినామో, గాడి తీసినాము, ఆ రాళ్ళు ఆడనేత వచ్చి అట్నే మొండేస్తాం, కానీ వాళ్ళ భూమిలోకి మేము ప్రవేశించలేదు. దీనిపైన ఎఫ్ఆర్ఓ గారు వచ్చి వాళ్ళు కేసు బుక్ చేస్తూ ఉన్నారు, మాకు న్యాయం జరగాలి. బండ్లు ఎప్పుడు ఎప్పుడు తీసుకొస్తారు బండి? నిన్న ఒకటిన్నర రెండు నిన్న. మీరు అడిగితే ఏమంటున్నారు? అడిగితే మీరు రెండు ఆడు మాట్లాడదామని చెప్పినారు. మేము ఆడనే అడిగినాం సార్, ఇదంతా ఏం ప్రాబ్లం లేదు సార్ అంటే, మీరు ఆడికే రెండు మేము మాట్లాడతాము, మీకు బండి ఆడిస్తామని చెప్పినారు. సరే నిన్న సాయంకాలం నాలుగు రామన్నారు. నాలుగు నుండి 1009 వరకు ఉన్నాము, పరిష్కారం కాలేదు. తెల్లవారితో ఉదయం 7కే రండి ఈరోజు అన్నారు. ఈరోజు 7కి వచ్చి ఇప్పుడు 12 అవుతుంటే కూడా మాకు పరిష్కారం కాలేదు. ఇప్పుడు వాళ్ళు మేము కేసు కడతామని ఇచ్చేస్తాము. అంటే నిన్నటి నుంచి కూడా దీనిపైన మాట్లాడి ఇదే మరి మాట్లాడినాము. సరే సాలీ చేస్తామని ఇప్పుడు మళ్ళీ వచ్చి వాళ్ళే ఎన్కోర్ చేసుకొచ్చినారు. ఆడికి కూడా వచ్చి మళ్ళీ వచ్చి ఇప్పుడు సార్ ఇదేదో చేయండి సార్ అంటే, మేము కేసు ఎఫ్ఐఆర్ చేస్తాం, కేసు బుక్ చేస్తాం అంటా ఉన్నారు సార్. పేరు పి మునిరత్నం నాయుడు, గౌరవ సంఘటన. మా పంట పొలాలంతా ఏనుగులు వచ్చి నాశనం చేస్తున్నాయి. ఎన్నిసార్లు అధికారులకు అర్జీ ఇచ్చినా పట్టించుకోలేదు. వంకాయ చెట్లు 10 చెట్లు కాపు కూర్చున్న చెట్లు అంతా ఇచ్చేసి నాశనం చేసేసినాయి. మామిడి చెట్లు ఇచ్చేసినాయి. ఏమి వచ్చి ఆదుకోలేదు. ఎన్నిసార్లు అర్జీ ఇచ్చినా పట్టించుకోలేదు, రాలేదు. ఇప్పుడు మాది నేల పక్కన మాది ఉంది, మొత్తము పనిచేసుకుంటా ఉన్నాము. ఇప్పుడు అటవీ భూములకు ఫెన్సింగ్ వేయాలి కదా, గ్రామాల్లోకి ఏనుగులు రాకుండా. అధికారులు ఏమన్నా చేసినారా? ఎవరూ పట్టించుకోలేదు. మాదే మేము చేసుకుంటే కూడా దానికి వీళ్ళు ఇబ్బందులు పెడతా ఉన్నారు మాకు. ఫారెస్ట్ ఏమంటున్నారు? అదే బండి నిన్నట్టుగా చేసినారు. ఇంకా దాని గురించి మేము వచ్చి కాస్తూనే మమ్మల్ని పట్టించుకోలేదు. నిన్న 4 గంటల నుండి పొద్దు మధ్యాహ్నం 1 గంట అవుతా ఉంది. భోజనం లేదు. రాత్రి 9 దాకా వెయిట్ చేసినాము. తెల్లారితే 7కి రమ్మన్నారు. 7కి వచ్చి ఇంతవరకు పట్టించుకోలేదు. ఏమంటున్నారు అడిగితే? వాళ్ళు మమ్మల్ని దగ్గరికే రానిలేదు. గేట్ కా పక్క పెడతా ఉన్నారు. మీరు ఆడే ఉండు అంటా ఉన్నారు. గాన్లపల్లి 120 సెట్లు మామిడి సెట్లు పెట్టినందుకు 80 సెట్లు ఇచ్చేసినాయి ఏనుగులు. ఏనుగులు మరి 1 ఎకరా నాటంటే
తిన్నాయి. నష్టపరిహారం 9,000 కట్టించినారు. ఇంతవరకు ప్రతి చెప్పిన చెప్పి అదే చెప్పిస్తూ ఫెన్సింగ్ వేసుకోవాలనేసి ఏదో రాయిరప్ప ఏదైతే ఫెన్సింగ్ వేసుకోవడానికి చేసుకుంటామంటే ఫారెస్ట్ డిపార్ట్మెంట్ మా జేసీ నెత్తుకొని వచ్చేసినారు. మాకు న్యాయం చేయ